మంచి మాట ఆపదలు నున్న వారిని ఆదరించే మాట. తెరిచిన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనాన్ని, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. చిన్ని ప్రార్థన, కళ్ళు మూసుకోండి. ప్రభువా, మీకు వందనాలు. చదువుకున్న వాక్యం మీరు మాకు బయలుపరిచారు. ఇక్కడ ఉన్న బిడ్డలు మీ బిడ్డలు. కావలసిన మాటలు పరిశుద్ధాత్మ ద్వారా అందించి నాతో మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమున మీ అందరికీ శుభం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్యమును పరిశీలించినట్లయితే ప్రవక్త అయినటువంటి యెషయా గారిలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, ఆకాశము నుంచి వర్షం వచ్చి, ఆకాశము నుంచి హిమం వచ్చి భూమిని తడిపి, భూమిని తడిపిన తర్వాత ఆ తడపబడినటువంటి భూమి చక్కగా విత్తనాన్ని, విత్తువానికి విత్తనాన్ని, భుజించువానికి ఆహారము ఇస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ చాలా తేటగా మనకి తెలుస్తూ ఉంది. అందరూ తలలపైకి తెల్ల చూడండి. మిమ్మల్ని మాట్లాడుగుతున్నాను, మీరు చక్కగా దానికి జవాబు చెప్పండి. ఆకాశము నుంచి వర్షం పడితే భూమి ఏమిస్తుంది చెప్పాలమ్మా గట్టిగా. భూమి తన పంటనిస్తుంది. భూమి పంటనిస్తే మనకి ఏమొస్తుంది? ఆహారం వస్తుంది. ఒకవేళ ఆకాశము నుంచి వర్షము కురవలేదనుకోండి, భూమి ఏమివ్వదు? గట్టిగా చెప్పాలి. భూమి తన పంటని ఇవ్వదు. పంట పండకపోతే ఆహారం ఉండదు. ఆహారం లేకపోతే, గట్టిగా, ఆహారం లేకపోతే కరువు వస్తుంది. కరువు వస్తే, మానవుడికి కరువు వచ్చిందనుకోండి, ఏ బాధ అయినా భరించవచ్చు, కానీ ఆకలి బాధ భరించలేమండి. కోటి విద్యులు కూటు కొరకే అన్నారు పెద్దలు. ఎవరు ఏ పని చేసుకున్నా దేనికోసం? ఆకలి, ఆకలి అనేది ఉండకుండా ఉండాలంటే ఏదో ఒక పని చేయాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి, ఆ సంపాదించుకున్నది ఆహారంగా మార్చుకుని తినాలి. ఆకలి బాధను మానవుడు భరించలేడు. ఆకలేసిన మానవుడు ఆలోచనను మరి మరిచిపోతాడు. తను ఏం చేస్తున్నాడో తనకే తెలియదు. అదే చక్కగా కడుపు నిండిందనుకోండి, కోపపడే సన్నివేశం వచ్చినా నెమ్మదిగా సమాధానం చెప్తాడు. మీకేమర్థమైంది? అదే ఆకలేసేస్తున్నప్పుడు ఎవరైనా విసిగించారనుకోండి ఎలా ఉంటుంది? ఎవరైనా ఏమండి 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 అంటే ఆల్రెడీ లోపల మీకేమేస్తుంది? ఆకలేస్తుంది. ఆకలేస్తున్నప్పుడు ఇదేమో అన్నం పెట్టమని అడుగుతుంది, అక్కడేమో టైం కుదరట్లేదు, వీళ్ళు చూస్తేనేమో ఇసికించేస్తున్నారు, అప్పుడు మీరు గట్టిగా కేకేసేస్తారు వాళ్ళ మీద. ఎందుకేస్తారంటే ఆకలేసినప్పుడు మనిషి తాను ఏం చేస్తాడో తనకే తెలియదు. ఇంకో సంగతి తెలుసా, ఆకలేసినప్పుడు మనిషి ఏం చేస్తాడో తనకే తెలియదు అంటానికి ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. షోమ్రోన్ అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో కరువు వచ్చింది. కరువు రావడానికి గల కారణం ఏంటంటే, ఆ యొక్క ప్రాంతంలో దైవజనుడిగా ఉన్న ఏలియా
దేవునికి ప్రార్థన చేశాడు, దేవా వీళ్ళు నీ మాట వినట్లేదు, వీళ్ళు నీ మాట వినాలంటే వీళ్ళకి కరువు వస్తే ఆ కరువు భరించలేక నీకు లోబడతారేమో, కరువు రావాలంటే ఆహారం ఉండకూడదు, ఆహారం ఉండకూడదు అంటే పంట పండకూడదు, అందుకని వర్షాన్ని కురిపించడం ఆపేన ఆయన అన్నాడు. ఎన్ని సంవత్సరాలు వర్షం కురవలేదంటే 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. 3.5 సంవత్సరాలు వర్షం కురవకపోయేసరికి అందరికీ కూడా ఆకలి అలమటించుకుపోతున్నారు, కరువు ఎక్కువైపోయింది. కానీ ఏలియా మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక ఆ ఏలియాకి దేవుడు కాకులు చేత కొంతకాలం ఆహారం పెట్టి పోషించాడు. కాకులు ఆహారం ఇంకా పట్టరట్లేదు, ఎందుకంటే అవి మనుషుల చేతిలో తన్నుకుపోయాయి. మనుషుల దగ్గర ఉన్న ఆహారం తన్నుకుపోయి ఎవరికి పెట్టాయి? ఏలియాకి పెట్టాయి. ఇప్పుడు మనుషుల దగ్గర ఆహారం లేదు, మరి కాకులకి ఎలాగొస్తుంది? దేవునికి ప్రార్థన చేశాడు ఏలియా, నాయనా కాకులు కూడా ఆహారం తేటలేదు, నాకు ఆకలేసేస్తుంది బాబయ్య, ఏంటి నాయన అంటే నువ్వేం బాధపడకు, శారీపతి వెళ్ళన్నాడు. ఎందుకు నాయన అన్నాడు, అక్కడ ఒక మరి వృద్ధురాలు ఉన్నారు, పెద్దావిడ ఉంది, నీకు ఆవిడ ఆ తల్లికి నిన్ను అప్పచెప్తాను, ఆవిడకో బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డని నిన్ను ఆమెని నేను పోషిస్తాను, వెళ్ళిపో అన్నాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం ఏలి అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేవుడు చెప్పిన పెద్ద ఆవిడ కనబడింది. అమ్మ కొన్ని మంచినీళ్ళు అడిగాడు ఫస్ట్. ఆవిడ మంచినీళ్ళు తేబోయే లోపలనే అలా కదమ్మా ఆకలేస్తుందో కప్పం పెట్టమంటే ఆవిడ అంది, అయ్యా దేవుని మీద ఒట్టేసి చెప్తున్నాను, నా ఇంట్లో ఏమీ లేదు, కొంచెం అంటే పిండి ఉంది, అది నేను నా బిడ్డ చిన్న చిన్న ఒట్లు వేసుకుని ఈ వాళ్ళ మట్టుకు ఏదో కడుపు నింపుకొని నింపుకొనేలాగా కాకుండా మామూలుగా ఆ అర్ధాకలతో లేదా పోవాకలైనా నింపుకొని, మిగతా పరిస్థితి ఏంటంటే అందరూ చచ్చిపోయినట్లుగానే మేము ఆకలికి భరించలేక చనిపోదామని నిర్ణయించేసుకున్నాం, నువ్వు అట్టు పెట్టమంటున్నావు లేదా అంటే అలా కాదు, ఆ ఉన్న పిండిని నాకు అట్టేసి పెట్టరమ్మన్నాడు దైవజనుడు. సరే దైవజనుడి మాట దేవుని మాటగా భావించినటువంటి ఆమె ఇంక తిరగేయకుండా వెళ్ళి ఆ కొంచెమే గోగ్గోకి ఈయనకు అట్టేసి పెట్టింది. అమ్మ ఇప్పుడు మీరు వెళ్ళి అట్టేసుకోండి అంటే ఇంకెక్కడది నాయన, లేదు ఉన్నది మట్టుకు నీకే పట్టేశానంటే అలా కాదు, నీవు లేదన్నటువంటి పెట్టులో చేయి పెట్టు, దేవుని అద్భుతం చూడన్నాడు. ఆ పెట్టులో చేయి పెడితే పట్టిడి పిండి వచ్చింది, ఆశ్చర్యపోయింది ఆవిడ. ఆ పిండి పిసికి అట్టేసుకుని తను తన బిడ్డ చక్కగా తిని, దైవజనుడా నీవు చెప్పినట్లుగానే చేసాం, చక్కగా మాకు మరి పెట్టెలో పిండి లేకపోయినా అద్భుతంగా ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు అంది. సాయంకాలం కూడా నాకు ముందు నాకు ఒక అట్టేసి ఆ తర్వాత మీరు వేసుకోండి అమ్మా అని అంటే అలాగే దైవజనుడా అంది. ఆ విధంగా ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, 3.5 సంవత్సరాలు దేవుడు ఆమెని ఆమె బిడ్డని దైవజనుడిని దేవుడు పోషించాడు. మరి మిగతా వాళ్ళకి ఏమీ లేదు, ఆహారం లేదు. వాళ్ళు ఒక ఆలోచన ఆలోచించారు. ఆ ఆలోచన ఏంటంటే 10 మంది గ్రూప్గా కూడుకుని మనం ఓ పని చేయాలి, ఆకలిని జయించాలంటే మనం ఓ పని చేయాలనుకున్నారు. ఇంతలో ఆ 10 మందిలో ఒకళ్ళు ఏం చేస్తే మనం ఆకలిని జయించగలం అని అడిగితే, ఏమీ లేదు, వినటానికి కొంచెం ఈ వార్త కొంచెం భయంకరంగానే ఉంటుంది, అయినా చెయ్యక తప్పదు అన్నారు. ఏంటి చెప్పేంతకేనంటే ఇవాళ మా అబ్బాయిని కోసేస్తాను, మాంసం మీ అందరికీ పంచేస్తాను, మా అబ్బాయి మాంసం మీరు మేము అందరం తినేస్తాం, ఈ ఏళ్ళకి మనకి ఏదో ఆకలి తీరుతుంది, ఈ ఏళ్ళ అయిపోయిందా, మరి రేపు రొద్దున మరలా ఆకలేస్తుంది కదా, రేపు రొద్దున మీ అబ్బాయిని కోసేస్తావా, మీ బిడ్డను కోస్తావా అని వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆకలితో చచ్చిపోయేదానికంటే కొద్ది రోజులు బ్రతకడానికి ఇదేదో బాగుందని కడుపును పుట్టిన బిడ్డలు కోసుకుని తిన్నారండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా, ఆకలిస్తే మనిషి తాను ఏం చేస్తాడో తనకే తెలియదు, ఆకలి అటువంటిది. అందుకనే ఒక ఆయన అన్నాడు, తప్పు నాది కాదు ఎవరిదే, నేరం నాది కాదు ఎవరిదే, ఆకలి. అంటే ఆకలిస్తే మనిషి ఖచ్చితంగా ఏం చేస్తాడు, నేరం చేస్తాడు. కాబోలు ఎందుకు చేస్తాడు, ఆ టైంలో జ్ఞానం నశించిపోతుంది అతనికి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి మనసు ఎలాగ ఉంటుందంటే, వినండి, తండ్రి మనసు ఎలా ఉంటుందంటే, తాము అమ్మా తాము తినకపోయినా పర్వాలేదు కానీ తమ బిడ్డలు మాత్రం కడుపు నిండితే చాలు అనుకునే మనసు ఎవరి మనసు, తల్లి మనసు. ఇప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు పెద్ద ఎక్కడో కానీ కనబట్టలేదు,
పూర్వకాలంలో అన్ని ఉమ్మడి కుటుంబాలు ఎక్కువట. 10 మంది బిడ్డలుంటే 10 మంది కూడా ఒకే కొండ ఒకే సూర్ కింద ఉండేవారంటండి. అయితే ఈ పెద్దావిడ ఇంటికి పెద్దావిడి మరి చేపలు తెచ్చారనుకోండి, ఆ చేపల్ని పెద్దావిడి జాగ్రత్తగా పెద్ద దాకపెట్టి ఉండి మరి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క ముక్క కాడకి సదరాలి కదా, కుటుంబం పెద్దది కదా, 10 మంది బిడ్డలు 10 మంది కోడళ్ళు ఓ 10 మంది మనవలు 10 మంది మనవరాళ్ళు ఏళ్ళు వీళ్ళందరికీ కూడా ఒకటే దాకా ఒకటే గుండుకి. ఈ తల్లి ఏం చేసేదంటే చక్కగా కూరదాక దగ్గర కూర్చుని ఇది పెద్దోడికి ఇది చిన్నోడికి ఇది మూడోవోడికి ఇది నాలుగోవోడికి అని జాగ్రత్తగా సదిరిది. చిన్న చిన్నవి ఉంటే మనవలకి మనవరాండ్లకి వేసి అందరూ కూడా హాయిగా తిన్న తర్వాత ఆఖరిని తినేదండి తల్లి. తల్లి తిన్నప్పుడు ఆ ముక్కలు కానీ లేకపోతే ఏమీ లేదనుకోండి, అన్నం దాకలు వేసుకుని ఊర్చుకుని తిన్నది తినేది తల్లి. అంటే తల్లి మనసు ఏంటో తెలుసా, తాను తినపోయినా పర్వాలేదు ఎవరు తినాలి బిడ్డ తినాలి అనుకునేది. అలాంటి తల్లి మనసు ఏమైందో తెలుసా, ఆకలి ఎక్కువయ్యేసరికి జ్ఞానం నశించిపోయి తాను బిడ్డను కడుపును పుట్టినటువంటి బిడ్డను కోసుకుని తినేయాలనేటువంటి తలంపు వచ్చేసిందంటే ఆకలి మనిషి చేత ఎంత పెద్ద పనైనా చేయించేస్తుంది. కనుక ఇప్పుడు ఈ ఆకలి ఉండకూడదంటే ఆహారం ఉండాలి. ఆహారం ఉండాలంటే వర్షం పడాలి. వర్షం పడితే ఆహారం ఉంటుంది. ఆహారం ఉంటే మనిషికి కరువు ఉండదు. మనిషికి కరువు లేకపోతే తాను నెమ్మదిగా ఉండగలడు, తాను ఏ పని చేసినా చక్కగా చేయగలడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఒక మనిషి హాయిగా ఉండాలంటే, ఒక మనిషి ఆనందంగా ఉండాలంటే, ఒక మనిషి సంతోషంగా ఉండాలంటే బిడ్డలారా మరి భూమిని తడపడానికి వర్షం ఎలా రావాలో, మనిషి ఆనందంగా ఉండాలంటే మనిషి మీదకు వాక్యం రావాలి, మనిషి లోనికి వాక్యం రావాలి. వర్షం చేత భూమి తడపబడిందనుకోండి భూమి పండుతుంది, వాక్యం చేత మనిషి తడపబడ్డాడు అనుకోండి మానవుడు బాగుంటాడు. అర్థమైందా? భూమి పండాలంటే ఏం పడాలి, మనం బాగోవాలంటే ఏం పడాలి, ఎవరి మీద, మన మీద ఏం పడాలి, వాక్యం పడాలి. వాక్యం ఎప్పుడైతే మన మీద పడిందో మన జీవితం బాగుంటుంది, మన జీవితం సంతోషంగా ఉంటుంది, మన జీవితం ఆనందంగా ఉంటుంది. ఎందుకో తెలుసా, దేవుని పరిశుద్ధ గ్రంథములో అనేక విషయాలు మనం చదివినప్పుడు మనకు తెలిసే సత్యం ఏంటంటే నీ వాక్యము నా పాదాలకి దీపము అని భక్తుడు మాట్లాడటం జరిగింది. నా త్రోవకు వెలుగు అంటే మన పాదాలకి దీపమయ్యేది వాక్యం, మన త్రోవకు వెలుగయ్యేది వాక్యం. ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, వాక్యాన్ని పంపంట దేవుడు మనల్ని బాగు చేస్తాడంట. అంటే మనం బాగోలేని స్థితిలో ఉంటే మనం దేని ద్వారాగా బాగుపడతాం, వాక్యం ద్వారాగా బాగుపడతాం. ఒకవేళ మనం ఎందులోనైనా పడ్డామనుకోండి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వారు పడిన గుంటలో నుండి వారిని పైకి లేవనెత్తను. అంటే మనం ఏ గుంటలో పడ్డామో ఆ గుంటలో నుంచి పైకి రావాలంటే చెప్పండి ఏంటి, వాక్యం ద్వారాగానే ఆ గుంటలో నుంచి మనం పైకి రాగలం, వాక్యం ద్వారాగానే మనం బాగుపడగలం, వాక్యం ద్వారాగానే మన మనసు నెమ్మది కలుగుతుంది. అటువంటి వాక్యం వెల్లడైనప్పుడు ఆ వాక్యం మన మీద పన్నెవ్వాలి, ఆ వాక్యంలో మనం తడిసి ముద్దవ్వాలి. అలా తడిసి ముద్దయితే ఆ వాక్యం మన జీవితాన్ని బాగు చేస్తుంది, పడిన గుంటలోండి పైకి లేపుతుంది. ప్రిలరా, వాక్యం ద్వారాగా మనం బాగుంటాము అని మనం చెప్పుకోవడానికి ఈ సాక్ష్యం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక యవనస్తుడు చాలా వేదనతో నాకు ఫోన్ చేసి, అయ్యా నేను మీతో మాట్లాడాలి అన్నాడు. సరే నాయన, మరి ఇప్పుడు మీరు ఎక్కడున్నారంటే పలానా చోట ఉందన్నాడు. నేను పలానా టైంకి పలానా చోటకి వస్తాను, మీరు నాతో రండి మాట్లాడేదిరి కానీ అన్నాను. ఎందుకన్నానంటే అతని స్వరంలో దుఃఖం నేను గమనించాను, అతని మనసులో నుంచి వస్తున్నటువంటి మాట చాలా ఆవేదనగా వస్తున్నట్లు నేను విన్నాను. సరే ఏ బాధలో ఉన్నాడు ఏంటో అని ఆ బాబుకి మరి మాట్లాడటానికి అవకాశం ఇచ్చి రమ్మని చెప్పగానే అతను వచ్చి కలిశాడు. ఏంటి నాయన నీ పరిస్థితి, నీ బాధ ఏంటి అని అడిగితే అబ్బాయి అన్నాడు, అయ్యా నేను కొంతమంది జీవితాల్లో కొన్ని కొన్ని నెరవేరుతాయండి, అవేంటంటే ఒక్కొక్కళ్ళు మట్టి పట్టుకున్నారనుకోండి బంగారంగా మారుతుందండి, కానీ ఒక్కొక్కళ్ళు బంగారం పట్టుకున్నారంటే మట్టిగా మారిపోతుంది. నేను ఏ యొక్క విధానానికి చెందినండి అంటే రెండో విధానానికి చెందినండి.
నేను పట్టుకునేది బంగారమే పట్టుకుంటున్నానండి, కానీ అది నా చేతిలోకి వచ్చేసరికి మట్టిగా మారిపోతుంది, దానితో వేదనలు ఎక్కువైపోతున్నాయి, అసలు మీకు వచ్చిన బాధ ఏంటండి అన్నాను. ఏమని చెప్పమంటారండి, ఒకటా రెండా? అయితే నాకు ఉన్నటువంటి వేదన మీకు చెప్తున్నాను, మచ్చుకు చెప్తున్నాను వినండి. ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ఒక 4 సెంట్లు భూమి కొనుక్కున్నాం. ఆ భూమి కొనుక్కున్న తర్వాత ఇల్లు ప్రారంభించాలని ఆలోచన చేస్తూ ఉంటుండగా లోన్ కోసం అప్లై చేస్తే లోన్ వాళ్ళు అన్నారు ప్లాన్ అప్రూవల్ పట్టండి అన్నారు. ప్లాన్ అప్రూవల్ కోసం వెళితే ప్లాన్ అప్రూవల్ ఇవ్వడానికి వాళ్ళు మీ భూమిని ఆన్లైన్లోకి నమోదు చేయించుకోండి అన్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా భూమి ఆన్లైన్లో నమోదు అవ్వట్లేదు. ఆన్లైన్లో నమోదు చేయించడానికి నా తలప్రాణం తోకొచ్చింది, అయినా అవ్వలేదు. ఎన్ని చెప్పులు అరిగిపోయేలాగా ఆఫీసులు చుట్టూరు తిరిగాను. అసలు ఆ భూమికి సంబంధించినటువంటి ఆ అడంగలు దొరకట్లేదంటండి, అసలు ఆ నెంబర్ దొరకట్లేదంటండి. నెంబర్ లేని భూమిని మేము ఎలాగా ఆన్లైన్ చేయమంటాం, ఏంటన్నట్లుగా మాట్లాడుతున్నారంటండి. ఎన్ని ప్రయత్నాలు చేసి, ఎన్ని పుస్తకాలు తిరగేసి, ఎన్ని రకాలైనటువంటి కంప్యూటర్లు శోధించినా ఆ భూమి యొక్క జాబితా దొరకట్లేదు. సరే మొత్తం మీద ఇయ్యాలి, కాకపోయినా రేపొద్దునైనా దొరుకుతుందిలే, ముందు మనం ఆ ఇల్లు కట్టుకునే టైం వచ్చేసింది కనుక ఇల్లు మొదలు పెట్టేద్దామని ఇల్లు ప్రారంభించేశారండి వాళ్ళు. ఇప్పుడు కాలు చెయ్యో ఊడ తీసుకుని తలమూల తాకట్లు పెట్టుకుని ఆ కడుతున్నటువంటి ఇల్లు మొత్తం మీద పూర్తి చేసేయడం జరిగింది. ఇల్లు పూర్తి అయిపోయింది, ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇది ఆన్లైన్ అవ్వలేదు. ఆన్లైన్ అవ్వకపోతే లోన్ రాదు. లోన్ రాకపోతే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏదో రకంగా మనకు పని అయిపోతుంది, లోన్ వచ్చేస్తుంది, అప్పులు తీర్చేసుకుందాం అనేటువంటి తలంపుతో పూర్తి చేసేసారు. ఇప్పుడు అప్పుల వాళ్ళు మీద పడేసరికి వాళ్ళ వ్యాపారంలో ఉన్నటువంటి డబ్బు తీసుకొచ్చి ఇందులో పెట్టవలసి వచ్చింది. అటు వ్యాపారం కుంటుపడిపోయింది, ఇటు అప్పులు ఎక్కువైపోయినాయి, ఇటేమో పని అవ్వట్లేదు. ఈ లోపల ఆయనకి వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడు ఆ యొక్క భార్యని దేవుడు నుంచి. పిల్లలు మరి 4వ నెల సమీపిస్తుంది అనిపించుకునేసరికి ఎబాషన్ అయ్యి మరి కడుపులోనే బిడ్డ కరిగిపోవడం జరిగిందండి. బిడ్డలారు అదొక వేదన. సరే వయసు ఉంది, ఇంకా బలముంది, దేవుడు ఇస్తాడులే అన్నట్లుగా అనుకున్నారు. కానీ నెలలు దొరికిపోతున్నాయి, సంవత్సరాలు గతించుకుపోతున్నాయి, కానీ పిల్లలు కలగట్లేదు. ఇది ఒక వేదన. ఓ పక్కన పిల్లలు కలగట్లేదు, ఓ పక్కనేమో అప్పులు పోవాలి, ఇంకో పక్కనేమో పెట్టిన లోన్ రావట్లేదు, మరొక ప్రక్కనేమో ప్రిల్లర్ ఆన్లైన్లోకి భూమి నమోదు అవ్వట్లేదు. ఈ పరిస్థితుల్లో భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తూ మనశ్శాంతి లేక ఉన్న సమయంలో ఆయన అలా టీవీ ఛానల్ మారుస్తూ ఉంటుండగా సరిగ్గా టీవీలో ఏసయ్య మాట అనేటువంటి మన ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రసారం అవుతుందండి. ప్రసారం అవుతున్నప్పుడు ఆయన ఎందుకో మార్చకుండా కొన్ని నిమిషాల పాటు ఆ ఛానల్ని అలాగే ఉంచేశాడు. అలా ఉంచుతూ ఉన్నటువంటి టైంలో వాక్యం ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడాడు. వాక్యం ద్వారా దేవుడు ఆయనను దర్శించాడు. వాక్యం ద్వారా దేవుడు ఆయన్ని బలపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఛానల్ మార్చకుండా అలాగే వాక్యాన్ని విన్నాడు. అప్పుడు అనుకున్నాడట, ఈ దైవ సేవకుడిని కలిసి ప్రార్థన చేయించుకుని మనకున్న ప్రార్థన అవసరత అంతా చెప్తే నా కొరకు ఆయన కూడా ప్రార్థన చేస్తారనేటువంటి ఆలోచనతో ఇంతకే నన్ను కలవటం జరిగింది. నా ప్రియుల దేవుని బిడ్డలారా, ఆ యవనస్తుడినే కాదు కానీ ఈరోజు అనేక మందిని మరి సన్నిధికి ఇక్కడికి రాలేనటువంటి వారిని కూడా టీవీలో ప్రసారం చేసే ఏసయ్య మాట అనేటువంటి వాక్యం మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందని అనేక మంది ఫోన్లు చేసి చెప్పగా మేము విని సంతోషిస్తూ ఉన్నాం. ఒకసారి అత్తిల నుంచి ఫోన్ చేశారండి ఓ తల్లిగారు. ఆ కుటుంబం ఎంతో వేదనలో ఉందట, వాక్యం విని మేము ఎంతగానో బలపడ్డామండని వాళ్ళ యొక్క ముక్కు మొక్కు మనకు తెలియదు కానీ వాళ్ళు వాక్యం విని ఎంతగానో బలపడ్డామన్న సంగతి చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో తెలుసండి. ఈ వాక్యం మరి కేవలం సన్నిధికి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్లే కాదు కానీ సన్నిధికి రాకుండా ఉండేటువంటి అనేక చోట్ల అనేక గృహాలలో దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నారు. ఈ మధ్యకాలంలో మేము వైజాగ్లో ఒక మ్యారేజ్ కార్యక్రమానికి హాజరయ్యామండి ఈ నెలలోనే. అక్కడికి వెళ్ళినప్పుడు అది క్రైస్తవ వివాహ కార్యక్రమం. ఆ కార్యక్రమానికి నేను పాస్టర్ అమ్మగారు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. సరే ఈ అక్షంతలు వేసేటువంటి సమయానికి వెనక భాగంలో ఉన్నటువంటి ఈ స్త్రీలందరూ కూడా వచ్చి ఆ వధువరులను ఆశీర్వదిస్తూ మరలా తిరిగి వెళ్ళేటప్పుడు మమ్మల్ని చూసి మా దగ్గరికి వచ్చి అయ్యా మిమ్మల్ని ఎక్కడో చూసాము అని అంటున్నారు నన్ను పాస్టర్ అమ్మగారిని. వైజాగ్లో ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని చూడటం ఏంటి అని అనుకుంటున్నాం మేము.
మిమ్మల్ని ఎక్కడో చూసేవండి చూసేవండి, అమ్మ నేను పాస్టర్ గారిని అమ్మాను, అవునండి మీ వాక్యం టీవీలో విన్నామండి, ప్రతిసారి కూడా మీ వాక్యం వింటామండి, ఎంతగానో ఆత్మీయంగా బలపడతామండి మేము అని వైజాగ్లో ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పగా విని ఆశ్చర్యపోవటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సభలకు వెళ్ళామండి, గుంటూరులో జరిగినటువంటి సభలకి వెళ్ళటం జరిగింది. అయితే ఆ సభలు కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దయినాయి, అంటే పందిట్లో జరగవలసిన సభలు ఏమైనా అంటే రద్దయినాయి. రద్దయితే నేను ప్రతి సంవత్సరం కూడా మరి మా పెద్దబ్బాయి పుట్టినప్పటి నుంచి కూడా దేవుడు మాకిచ్చినటువంటి ఒక గొప్ప తరుణం అలవాటు, ఆ విధానం ఏంటంటే అక్కడికి వెళ్ళటం, ప్రార్థన చేసుకోవటం, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో అక్కడ జరిగేటువంటి సభల నిమిత్తం కొంత కానుకను అక్కడ ఇవ్వటం, తర్వాత అక్కడ ఆ సభల్లో ఉండినటువంటి ఆ భోజనాన్ని ప్రసాదంగా ఇంత ప్రసాదాన్ని తిని నాకు ప్రతి సంవత్సరం రావటం, అదొక గొప్ప అలవాటుగాను గొప్ప భాగ్యంగాను దేవుడు మాకు దయచేశాడు. మరి దేవుని బిడ్డలారా, అయితే ఈ సభ రద్దయిపోయిన కారణంగా ఎవరు మట్టుకు వాళ్ళు మూటాముళ్ళు సర్దుకుని అందరూ వెళ్ళిపోతున్నారు. సరే, ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం మనకి ఆ ప్రసాదం తినేటువంటి భాగ్యం దొరికేలా లేదు. సరే, వచ్చాం కదా ప్రార్థన చేసుకుని, సభల నిమిత్తం మనం ప్రతి సంవత్సరం కూడా కానుకిస్తాం కదా, కానుకిచ్చేసి వెళ్ళిపోదాం, మరి ఏం చేస్తాం అని అనుకుని ఏం చేశానంటే, నేను దైవజనులు దేవదాసాయి గారి ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి దైవ సన్నిధి ఉందండి. దేవదాసాయి గారు ఉన్న కాలంలో దేవుడు ఆ సన్నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దైవజనుని యొక్క దీవెన, ఆ దైవజనుని చేసినటువంటి ప్రార్థన ఇప్పటికీ కూడా అక్కడ మరి ప్రియ దేవుని బిడ్డలారా వెలుగుగానే దేవుడు చేయటం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళాను, వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను, దేవునికి ఆ సభల నిమిత్తం ఇవ్వవలసినటువంటి నా మనసులో ఉన్నటువంటి మన సంఘాలన్నీ బాగుండాలని చెప్పి ప్రతి సంఘం నుంచి కూడా ఆ ప్రియ దేవుని బిడ్డలారా నేను ఎంతైతే కానుక ఇవ్వాలనుకుంటున్నాను అంత కానుక ఇచ్చిన మనసులో వేదన పడతా ఉన్నాను. అయ్యో, ప్రతి సంవత్సరంలాగా ఇంత భోజనం మన ఒక్క ముద్దైన ప్రసాదంగా తింటే బాగుండను, కానీ మనకు అది దొరకలేదు ఈ సంవత్సరం అని అనుకుని బాధపడుతూ సరే వచ్చేస్తా ఉన్న టైంలో నా వెనకల నుంచి ఒక ఇద్దరు పరుగున వచ్చి నాకు ముందుకు వచ్చేసి, అయ్యా మిమ్మల్ని నేను ఎక్కడో చూశానండి అని అన్నారు. ఎక్కడ? అక్కడెక్కడో గుంటూరులోని మిమ్మల్ని ఎక్కడో చూసామండి అని అన్నారు. అప్పుడు నేను అమ్మ పాస్టర్ గారిని అమ్మ అంటే, అవునండి నేను వాక్యం విన్నానండి, మీది మమ్ముడు వారమే కదండి అంటున్నారు అండి. నేను అనుకున్నాను మమ్ముడు వారం సంఘానికి ఎప్పుడైనా వచ్చారమ్మ వీళ్ళు అని అనుకుని, అమ్మ మమ్ముడు వారంలో కూడా మనకు సంఘం ఉందమ్మా, దేవుడు నాకు 5 సంఘాలు అప్పగించాడమ్మా, 5 సంఘాల్లో మమ్ముడు వారం ఒక సంఘం అమ్మా అని చెప్పాను. అవునండి అది నేను మీరు చెప్పగా విన్నామండి అండి, మీది మమ్ముడు వారం చుట్టుపక్కల ఎక్కడైనానమ్మా అన్నాను. కాదండి మాది ద్వారకా తిరుమల అండి అన్నారు. ఎక్కడ? ద్వారకా తిరుమల. ద్వారకా తిరుమలి అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమింటున్నారు? వాక్యం వింటా ఉన్నారు. వాక్యం ఎంతగానో ఆత్మీయంగా బలపడుతున్నాము అని చెప్పారు వాళ్ళు. అలాగే తల్లి చాలా సంతోషం అమ్మా, వాళ్ళు అన్నారు మా కోసం ప్రార్థన చేయండి అని అన్నారు. తల్లి సరే అమ్మ తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను, మీరు కూడా మా కోసం మా సేవ కోసం ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పి, నేను వస్తూ మా పాస్టర్ అమ్మ గారితో అంటున్నాను అమ్మా ప్రతి సంవత్సరంలాగా మనకి ప్రసాదం హైగర్ ఏంటో అంటున్నారు ఏంటండి అన్నారు. అదే ఒక కొంచెం ఒక ముద్ద సాంబార్ భోజనం తిందాము అని అనుకుంటున్నానమ్మా, అది లేదు అందుకనే నాకు బాధ వేస్తుందమ్మా అని అంటే, అవునండి హైగర్ అని చెప్పి గబగబా ఆవిడ ఇల్లంట ఆవిడ ముందు తీసుకుందంటే ఒక క్యాన్లోకి, ఆ క్యాన్లో ఉన్నటువంటి రైస్ని ఆ ఇంకొక బాటిల్లోకి తీసుకునేటువంటి సాంబార్ని నా ఎదురుగుండ పెట్టి మీకు ఎంత కావాలో అంత తినండి అందుకట్టుగా స్తోత్రం చెప్పండి. నాకు ఆవిడ ముక్కు తెలియదు, ఆవిడ ముఖం తెలియదు, వాక్యం ద్వారాగా ఆవిడ బలపడుతూ ఎంతో ఆత్మీయంగా ఎదుగుతుందట. ఆ తల్లి అక్కడ కనబడి ఈ విధంగా ప్రసాదం తినాలనేటువంటి ఆశను దేవుడు తీర్చడు. అంటే మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈరోజు ఎక్కడెక్కడికో వెళ్తా ఉన్నాం, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాక్యం చూసి మేము ఆత్మీయంగా బలపడుతున్నామని అనేక మంది చెప్తా ఉన్నారు. అప్పుడు నేను వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, ఈ వాక్యాన్ని మేము ప్రసారం చేయగలుగుతున్నామంటే అది నా గొప్పతనం కాదు, దేవుడిచ్చినటువంటి ఆత్మతో, దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో, దేవుడిచ్చినటువంటి అభిషేకంతో కేవలం నేను వాక్యం చెప్పగలుగుతున్నాను. కానీ ఆ వాక్యాన్ని కెమెరాలో రికార్డింగ్ చేసి, ఆ రికార్డింగ్ చేసినటువంటి వాక్యాన్ని పార్ట్స్ పార్ట్స్ కింద విభజించి దాన్ని కంపోజ్ చేసి, అలా కంపోజ్ చేయబడినటువంటి వాక్యాన్ని టీవీలో మరి వారానికి ఒక 3 కార్యక్రమాల చొప్పున మేము దానికి కడుతూ టెలికాస్ట్ చేయగలుగుతున్నామంటే, నెలొచ్చేసరికి సుమారుగా కొన్ని 1000 రూపాయలు మేము దీన్ని ఖర్చు పెడుతున్నామండి. ఆ 1000 రూపాయలు మరి కొంతకాలం నేను ఓన్గా
ఖర్చు పెట్టడం జరిగింది, ఇంకా మనం దీనిని కొనసాగించలేము అని అనుకున్నప్పుడు సంఘబిడ్డలతో చెప్పాను, టీవీ కార్యక్రమాన్ని ఇంకా ఆపుదాం అనుకుంటున్నాను అని నేను మా సంఘబిడ్డలతో చెప్పానమ్మా. మా సంఘబిడ్డలు అందరూ సపోర్ట్ చేశారు, అయ్యా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీ కార్యక్రమాన్ని ఆపకండి, దేవుడు మాకు ఇచ్చిన కష్టార్జితంలో కొంత కానుకను టీవీ పరిచర్య కొరకు ప్రతి నెల మీకు కూడా మేము ఇస్తాం అని చెప్పి ఒక్కొక్కళ్ళు ప్రేరేపణ చేత ఒక్కొక్క 100 రూపాయలు నాకున్నటువంటి సంఘాల్లో ఒక్కొక్క 50 మంది ఆ విధంగా అనుకుని ప్రతి నెలా కూడా వాళ్ళు ఆ కానుకని ఇవ్వగలుగుతున్నారు కనుక మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగించగలుగుతున్నాము. అమ్మ మా సంఘ బిడ్డల కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఎవరు మనకు తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలా చెప్పారనుకోండి, అమ్మ మా గొప్పతనం కాదు, దేవుడు చూపించిన మహాకృప చేత దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలైనటువంటి వాళ్ళు సహకారం చేస్తే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను నేను. లేకపోతే 1,000 రూపాయలు కట్టడం మాట్లాడతారండి, ప్రతి నెల కూడా 1,000 రూపాయలు కేవలం సువార్త ప్రకటన చేయడానికి కడుతూ ఉన్నామంటే దేవుడు మీలాంటి వాళ్ళకి ఆ మనసు అనుగ్రహించకపోతే నేను ఎప్పుడో ఈ టీవీ కార్యక్రమాలు ఆపేద్దునండి, కొనసాగించలేకపోదును. ప్రియులారా, మన సంఘానికి మాత్రమే, మన సంఘ వాళ్ళకి మాత్రమే పరిమితమవును, కానీ ఈ రోజున ఈ సంఘాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో అనేక మంది ఇప్పుడైతే ప్రియులారా గ్రేస్ టీవీలో ఇవ్వటం ప్రారంభించిన తర్వాత మరి ప్రపంచమంతా కూడా చూసే భాగ్యం దేవుడిచ్చాడు. ప్రతిసారి కూడా ప్రతిరోజు ఉదయం 7:30కి ఈ యొక్క యూట్యూబ్లో మరి గ్రేస్ టీవీ ఇండియా లైవ్ అనేది మన యొక్క సెల్ ఫోన్లో టైప్ చేసి దాన్ని సెర్చింగ్ చేస్తే వెంటనే గ్రేస్ టీవీ లైవ్ వస్తుంది. పిల్లలు 7:30కి మనకి టీవీ కలెక్షన్ లేకపోయినా, టీవీ లేకపోయినా స్మార్ట్ మొబైల్ ఉండి అందులో నెట్ ఉంటే ఆ నెట్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు ప్రొద్దున 7:30కి ఓపెన్ చేసుకుని వాక్యాన్ని వినేటువంటి భాగ్యం దేవుడు ఈ నూతన సంవత్సరంలో నుంచి దయచేశారు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి కొంతమందికి చెప్పానమ్మా మన వాక్యం ఇలా వస్తుందో చూడండి అమ్మా నన్ను. పిల్లలు వాళ్ళు అక్కడున్న ఇక్కడ చెప్పేటువంటి వాక్యాన్ని అక్కడ వింటూ ఆత్మీయంగా బలపడుతున్నామని చెప్తా ఉన్నారు. సరే, ఇంతకీ ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే, నా దగ్గరికి వచ్చినటువంటి ఒక యవనస్తుడు ఏమన్నాడంటే, అయ్యా మీ గురించి వాక్యం వింటూ ఆత్మీయంగా బలపడి మీతో ప్రార్థన చేయించుకుని నా ప్రార్థన అవసరం చెప్పాలని వచ్చాను అని అన్నప్పుడు, సరే నాయన మీరు ఒక పని చేయండి, మీరు ఆదివారం రోజున ఆరాధనకు వెళ్తారా అని అన్నాను నేను. ఆయన అన్నాడు, అప్పుడప్పుడు ఉపవాస కూడానికి వెళ్తూ ఉంటానండి, స్వస్థత కూడానికి వెళ్తూ ఉంటానండి, ఆదివారం ఆరాధనకు మాత్రం నేను మరి పెద్ద సుముఖత చూపలేదండి అన్నాడు. ఆరాధనలో పాలు పంపులు పంచుకుని దేవుడిని ఆరాధించడం వల్ల మీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. వాక్యం ఏం చెప్తుందంటే, నన్ను గణపరిచేవాడిని నేను గణపరుస్తానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నీవు దేవుణ్ణి గణపరిస్తే దేవుడు తిరిగి నిన్ను గణపరుస్తాడు. ఆరాధనకు రావటం వల్ల వాక్యం చెప్తాం కనుక ఆ వాక్యంతో మీరు తడపబడతారు, తడిసి ముద్దవుతారు. వాక్యం మేము ఏది ఎప్పుడైతే పడిందో మీ జీవితానికి ఒక సంతోషం. నీ వాక్యము నా పాదాలకి దీపము, నా త్రోవకు వెలుగు. అంటే మన పాదాలకి దీపమయ్యేది వాక్యం, మన త్రోవకు వెలుగయ్యేది వాక్యం. వాక్యం ద్వారాగానే మనం బాగుపడగలం, వాక్యం ద్వారాగానే మన మనసు నెమ్మది కలుగుతుంది. బిడ్డకి సెప్టిక్ అయిందంటండి, సెప్టిక్ అయితే ఆపరేషన్ చేసి దాన్ని తీసేయాలన్నారట. ఎంతో బాధతో దేవుని సన్నిధికి వచ్చారు, సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దైవ సేవకురాల దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఇలాంటి బాధ అమ్మా అన్నారట, ఆపరేషన్ లేకుండా తగ్గిపోద్దని నువ్వేం కంగారు పడక్కర్లేదని ప్రార్థన చేసి పంపించారండి. ఆపరేషన్ లేకుండా బాధ తగ్గిపోయింది, దేవుడు దీవించను గాక. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి నేను బాగానే చేసుకునేదాన్ని, ఆ తర్వాత మళ్ళీ ఆ కరెంట్ సంవత్సరంలో నేను 2 సంవత్సరాలు మళ్ళీ చేశాను. అక్కడ చాలా నాకు ఒంట్లో బాగుండేది కాదు, నాకు ఈ దేవుని ప్రార్థించుకున్నాను, నాకు ఒంట్లో బాగుంటే ఇలా నెల చేతి వచ్చి నేను భోజనం పెట్టించుకుంటాను అని అనుకున్నాను, అలాగే పెట్టించుకుంటున్నానండి, బాగానే ఉందండి. 8 సంవత్సరాల నుంచి ఇతర దేశంలో పనిచేసుకుంటున్నారు, అయితే ఎప్పుడు ఏ విధమైనటువంటి బలహీనత తేడా లేదు, అంతా బాగానే ఉండేది. ఆ బిడ్డ అనుకున్నారట, నాయన నాకున్నటువంటి బలహీనత తగ్గించి నా స్వజనుల మధ్యకి నన్ను క్షేమంగా తీసుకెళ్ళు, నేను నీ సన్నిధిలో అందరికీ భోజనాలు పెట్టుకుంటాను బాబు, ఒక నెల జీతం ఖర్చు పెట్టుకుని అని మొక్కుకున్నారు. ఇదిగో ఈ నెల సన్నిధిలో వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టుకోవడానికి ముందుకొచ్చారు. దేవుడు బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు స్తోత్రాలు. వాక్యం మాలో ఉంటే ఏం జరుగుతుందో తెలియపరిచారు, ఆ వాక్యానికి మేము చోటు ఇవ్వాలని మీరు సెలవిచ్చారు. చోటు ఇవ్వకుండా భ్రష్టుల వలె ఉన్నామేమో తండ్రి, ఆ జీవితాన్ని తీసివేసుకుని నాయన ధన్యులంగా మా జీవితం మార్చుకోవడానికి నీ వాక్యానికి చోటిచ్చేటువంటి భాగ్యం మాకు మీరు దయచేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.
ఆమేన్.